భూములు ఇచ్చేందుకు రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని ఏపీ మంత్రి పతిపాటి పుల్లారావు అన్నారు. అర్ధరాత్రి అయినా అంగీకార పత్రాలు స్వీకరిస్తామని తెలిపారు. భూములు ఇవ్వకుండా రైతులను కొంతమంది అడ్డుకుంటున్నారని, వారి మాటలు వింటే రైతులే నష్టపోతారని పేర్కొన్నారు. ఎందుకంటే చివరి రోజు కాబట్టి అందరూ ఆలోచించి భూ సమీకరణలోకి అందరూ కూడా ముందుకు రావాలని, ప్రజారాజధాని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి. ఈ ఎవరైతే భూ సమీకరణలోకి వస్తారో చరిత్రలో ఒక మంచి రాజధాని నిర్మాణం చేసి రాజధానిలో ఉండబోయేటువంటి ఈ యొక్క 29 గ్రామాలు కూడా ఎక్కడా లేనటువంటి అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కాబోతూ ఉన్నారు. ప్రతిపక్షాలు చెప్పేటువంటి అవాస్తవాలు కానీ, వారి కుట్ర కుతంత్రాలకు ఎవరు బలి కావద్దు, వారి మాటలు నమ్మి మోసపోవద్దు. రైతు సోదరులందరూ కూడా మేము అదే తెలియజేస్తూ ఉన్నాము. వారు ఏంటంటే ఈరోజు ఇక్కడ రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, చరిత్రలో లిఖించబడేటువంటి విధంగా ఉండబోతున్నాడు అనేటువంటి ఒక వ్యసనం అంటారా, దాన్ని అసూయ అంటారా, జెల్సీ అంటారా, వీటి కోసం ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల్ని అవాస్తవాలు చెప్పి ఈనాడు వారిని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక రైతు సోదరులు, భూ సమీకరణ అనేటువంటిది ఒక మంచి స్కీము. ఈ స్కీమ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన